ఎవడకు కావాల్సిందో అది న్యూస్ పెట్టుకోవటానికి వాడుకునేటువంటి సాధన. దాన్ని కొంతమంది బ్రోకర్ నా కొడుకులు టీవీలు నడిపినవాళ్ళు ఉన్నారు, వాటిలో కూడా సునకానందం పొందుతూ ఉంటారు. అటు అటువంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి ఏదేమైనప్పటికీ ప్రతి వ్యక్తికి ఏ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందంటే వాడు పెట్టినటువంటి ఐటీడీపీ కానీ లేకపోతే దాని తరఫున పనిచేస్తున్నటువంటి ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈటీవీ కానీ లేకపోతే టీవీ ఐటీడీపీ నడిపేటువంటి సోషల్ మీడియాని వార్తలుగా తీసుకొచ్చి వార్త వేస్తున్నటువంటి ఇటువంటి పోకర్ మిమ్మల్ని కావాలని మీ వ్యక్తిత్వానికి పాల్పడతాను అనుకోవచ్చా? పర్టికులర్ గా మీ పైన నా ఇంటి కూడా పేకలేరు. నా కొడుకులు చంద్రబాబు గారు అనేవాడి రాష్ట్రంలో రాజకీయాల్లోంచి చరణ గీతలు వాడి పంపించి అన్ని ఇంటికి పంపించేదాకా నేనైతే ఇంటి మీద నుంచి రాజకీయాల్లోకి వెళ్ళను. వాడి చాలాసార్లు చెప్పాను, దమ్ము అంటే నువ్వు కానీ కొడుకు కూడబెట్టరు. నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు, ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందనివ్వండి, నాకు కూడేది ఉందో అక్కడికి వచ్చేది ఉంది. ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? వాలంటీర్ల పని చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, కేసీఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని మా ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ ఫైవ్కి, ఈటీవీకి ఆరుగురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చిన కొడుకులను చేర్చుకుంటే ఇబ్బంది.